హలో హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? నేను మీ భారతి. నా భారతకు ముచ్చట్లకి మీ అందరికీ మరోసారి స్వాగతం. నేను ఈ మధ్యన ఒక వీడియో చూశాను. అందులో ఇద్దరు అబ్బాయిలు భలే చేశారు. చున్నీ వేసుకొని అమ్మాయిల గురించి, డ్రెస్సింగ్ సరిగా వేసుకొని అమ్మాయిల గురించి ఆ వీడియో. ఆడవాళ్ళు ఎలాగూ వేసుకోవట్లేదురా, ఇంక మనమైనా వేసుకుందామని. ఎంత ముద్దుగా ఉన్నాడో చున్నీ వేసుకుంటే చూడడానికి. మీరు కూడా చూసే ఉంటారు కదా ఆ వీడియో. యా యాక్చువల్లీ నాకు కూడా ఒక్కోసారి చిరాకుగానే అనిపిస్తుంది. కొంతమంది డ్రెస్ సెన్స్ ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. బట్ మీకు కూడా తెలుసా, ఒక రకంగా మన తెలుగు అమ్మాయిలు అయితే బెటరేనమ్మా. మీరు బాంబే నార్త్ ఇండియా సైడ్ వెళ్ళారనుకో, స్లీవ్లెస్లు, బ్యాక్లెస్లు, స్ట్రాప్లెస్లు అని రకరకాలైన డ్రెస్సులు ఉంటాయి. మీరు ఈ మాత్రం దానికి భయపడిపోయి బాధపడిపోతే ఇంక అక్కడ వెళ్తే ఏం చేస్తారు మీరు? సరే అదంతా కాదు, కానీ చాలామంది అమ్మాయిల డ్రెస్సింగ్ వల్లే నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్తుంటారు కదా. అయితే అవ్వచ్చు, కాకపోతే కాకపోయి ఉండొచ్చు. బట్ ఒకటి చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, మన అమ్మ కానీ, చెల్లి కానీ, అక్క కానీ, అట్లీస్ట్ మన వైఫ్ కానీ, అంటే అబ్బాయిల గురించి నేను చెప్పేది, వాళ్ళు ఇంట్లో అంట్లు తోముతా ఉంటారు, బట్టలు తూతా ఉంటారు. వాళ్ళు పద్ధతిగా డ్రెస్ ఉంటుందా ఆ టైంలో? మన అమ్మ చెల్లి అక్కలు కాబట్టి మనకి అలా అనిపించదు. మోకాలు ఎగదీసి బట్టలు బాదుతూ ఉంటారు. ఇంట్లో మీ అందరి మీద కోపం అంతా బట్టల మీద చూపిస్తారు. పని మనుషులు ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేయండి. పని మనుషులు లేకుండా ఉన్నప్పుడు అమ్మే కదా అన్ని పనులు చేయాలి. వంట చేసేటప్పుడు పద్ధతిగా పైటేసుకుని, పద్ధతిగా దోపుకుని, అసలు ఏమాత్రం కనిపించకుండా ఒళ్ళు దాచుకుని పనిచేయడం సాధ్యమేనా? మనకు అప్పుడు ఎందుకు చెడుగా అనిపించదు? ఎందుకంటే వాళ్ళు మన ఇంటి ఆడవాళ్ళు కాబట్టి, వాళ్ళు మన అమ్మ కాబట్టి, అక్క కాబట్టి, చెల్లి కాబట్టి. అదే ఆడవాళ్ళు బయట మీకు చున్నీ లేకుండా చూడగానే మీ గుండె ఎందుకు అలా లైట్ అవుతుంది? ఎందుకంటే మీరు పరాయి స్త్రీలలో అమ్మని అక్కని చూడలేకపోతున్నారు కాబట్టి. కరెక్టా? సో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఒక పిచ్చి డ్రెస్ వేసుకుని మీరు అనుకున్నట్టే చున్నీ లేకుండానో లేదా సంథింగ్ బ్యాడ్గానో మీకు అనిపించింది, నువ్వు ఎందుకు లైక్ కొడతావు, ఎందుకు షేర్ చేస్తావు, ఎందుకు బాగుందని మెచ్చుకుంటావు? అస్సలు చేయకపోయి ఈసారి, అసలు నో కమెంట్, సైలెంట్ అయిపో. ఆమె మంచి పద్ధతిగా చీర కట్టుకుంది, లేదంటే మంచిగా చుడిదార్ వేసుకుంది, సూపర్ అని కమెంట్ పెట్టు. ఇలాగే కంటిన్యూ చేయి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆడవాళ్ళ డ్రెస్సులతో వాళ్ళు, అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే యంగ్స్టర్స్ అమ్మాయిలు మంచి డ్రెస్ వేసుకుని మంచిగా తయారవుతున్నారంటే, యూత్ అంటే బేసిక్గా అబ్బాయిల కోసమే చేశారు అనుకుందాం. మరి అబ్బాయిల కోసమే వాళ్ళు అలా రెడీ అయ్యి వాళ్ళన్ని ప్రదర్శించాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, నువ్వు వాళ్ళ ఫేస్ తప్ప వేరేది చూడకుండా మాట్లాడు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా. వీళ్ళు అసలు డ్రెస్సుల గురించే పట్టించుకోవట్లేదు, ఏ వేసుకుంటే ఏంటి లైట్ అని వాళ్ళు అనుకుంటారు. కరెక్టా? మరి అలాంటప్పుడు మనం ప్రోత్సహిస్తే కదా వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరోయిన్లే తీసుకుందాం, వాళ్ళది ప్రొఫెషన్గా ఎంచుకున్నారు, వాళ్ళది బ్రతుకు తెరువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళు చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తేనే ప్రొడ్యూసర్స్ గమనిస్తారు, ఓకే వీళ్ళు గ్లామరస్గా కనిపించడానికి రెడీగా ఉన్నారని ఒక థాట్ వాళ్ళకి వచ్చి ఛాన్స్లు ఎక్కడిస్తారో అని వాళ్ళ బాధ. కానీ వాళ్ళు ఎంత డిస్కంఫర్ట్గా, అన్కంఫర్టబుల్గా కూర్చుంటారు తెలుసా ఆ చిన్న చిన్న డ్రెస్సుల్లో. శుభ్రంగా శారీయో లేదా హాఫ్ శారీనో లేదా చుడిదారో వేసుకున్నప్పుడు హ్యాపీగా యాడ్ చేసేస్తారు వాళ్ళు. మీరు గమనించండి ఎప్పుడైనా. సో వాళ్ళకి ఇష్టమై వేసుకోవచ్చు చాలామంది. కొంతమందికి తప్పక వేసుకుంటారు, కొంతమంది నలుగురిని అట్రాక్ట్ చేయాలని వేసుకుంటారు. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రోత్సహించకూడదు. ఫస్ట్ మీ ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. అక్క చెల్లి ఎవరైనా కానీ వాళ్ళు బయటికి వెళ్తుంటే ఆ చున్నీ తెచ్చి నువ్వే వాళ్ళ మెడలో వేసి, నీకు బాధగా ఉన్నప్పుడు. అమ్మ కూడా సరిగా బయట వేసుకోలేదనిపిస్తుంది అనుకో, సరిగా డ్రెస్ సెన్స్ లేదనిపిస్తుంది అనుకో, నీకు అనిపిస్తుందా అనుకో, చెప్పు, తప్పేముంది, అమ్మ ఇది బాగాలేదమ్మా, కొంచెం ఇలా వేసుకోవా, ఇంకా అందంగా కనిపిస్తావని చెప్పు. మార్పు అనేది మీ నుంచి స్టార్ట్ చేయండి, పెద్ద ఇష్యూ కాదు కదా. మనం పరాయి స్త్రీలను కూడా మన అమ్మలు, చెల్లెలు, అక్కలు అనుకున్న రోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మన ఇంట్లో
అక్కలు చున్నీ వేసుకోకపోయినా నీకేం ఫీలింగ్ కలగదు. వాళ్ళు 24 అవర్స్ చున్నీ వేసుకుని పనులు చేస్తున్నారా గమనించు. ఓకే, ఇంకా చూస్తే కొంతమంది అమ్మాయిలు అయితే 24 అవర్స్ నైటీస్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడో కానీ బీరువాలో నుంచి చీర తీరు, బీరువాలో నుంచి డ్రెస్ తీరు, నైటీలోనే ఉంటారు. నైటీలో ఎవడండి చున్నీ వేసుకుంటాడు? నైటీ అంటే ఆల్మోస్ట్ పైన ఏం కప్పుకోకుండా ఉండడమే కదా. మరి మీరు చూసే చూపులో తేడా ఉంది కానీ అక్కడ డ్రెస్లో లేదని మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ పాటికి. మనము బయట స్త్రీలను కూడా మన ఇంట్లో ఒకళ్ళగా అని భావించినప్పుడు నీకు ఇలా మాట్లాడాలన్న థాట్ అయితే రాదు. ఓకే, ఇంకా వల్గర్గా ఉండే వాళ్ళు అంటారా, ఒక అందులో ఒక అందాన్ని చూడండి. ఓకే, కొంతమంది ముద్దుగా అందంగా బొద్దుగా జామపండులా ఉంటారు. ఓకే, ఆ అందాన్ని చూసి ఆనందించండి. మన బయట ప్రకృతిని చూసి ఎలా ఆనందిస్తామో ఆడవాళ్ళని కూడా ఒక ప్రకృతిలా భావించి ఆనందించండి. అంతేగాని దాన్ని చెడగొట్టాలనో లేదంటే ఇంకో ఏదో చేద్దామనో మీకు మీరు ఏదో ఫీల్ అయిపోయి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేసి ఆడవాళ్ళ చున్నీల మీద నేను చర్చలు చేసే బదులు మీరు ఒకటి చేయండి. అలా డ్రెస్ వేసుకున్న వాళ్ళకి అసలు ప్రశంసించడం కానీ వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం కానీ చేయడం మానేయండి. వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం కదా స్టార్ట్ చేయాలి. సూపర్ ఉన్నా, సూపర్ అలా ఉన్నా, ఇలా ఉన్నా అని వాళ్ళని పైకి లేపుతా ఉంటే మరి వాళ్ళు అలాగే చేస్తారు. సో ఫస్ట్ మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుని వాళ్ళ కళ్ళల్లో చూసి మాట్లాడడం నేర్చుకోవాలి. కళ్ళల్లో అంటే తినేసేలాగా కాదు, మంచిగా పద్ధతిగా వాళ్ళ డ్రెస్సింగ్ కాదు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, గంట సేపు మాట్లాడినా నేను ఏం కలర్ డ్రెస్ వేసుకున్నానో వాడు గమనించడు. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. నాదేం పోయింది, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నేను దాంతో మాట్లాడా, అంతవరకే వాడి మైండ్లో ఉంటుంది. మనం ఏ డ్రెస్ వేసుకున్నాం, ఎలా వేసుకున్నాం, చిరాగ్గా వేసుకున్నామా మంచిగా వేసుకున్నాం అనేది వాడికి అస్సలు సమస్యే కాదు. కాబట్టి అబ్బాయిలు ఎక్కువ ఫీల్ అవ్వకండి, అందరినీ పరాయి ఆడవాళ్ళని కూడా మన వాళ్ళ ఫీల్ అవ్వండి. వాళ్ళు చిరాగ్గా డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళ వైపు కూడా చూడకండి, ఇంకో మంచిగా ఉన్నా అని కామెంట్ కూడా పెట్టకండి. అట్లీస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్కైనా కూడా చెప్పండి. ఓకే, మీ నుంచి ప్రారంభం అయితే మొత్తం సమాజం కూడా మారుతుంది. ఏమంటారు, కరెక్టే కదా? ఓకే, మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. హోప్ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.